హలో హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మై ఫుడ్ ఛానల్లో ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? అదేనండి, మసాలా స్వీట్ కార్న్స్ చేశాను ఈరోజు అయితే నేను, చాలా బాగా వచ్చాయి. ఇది చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. మనకైతే ఇది సినిమా హాల్లో కానీ షాపింగ్ మాల్లో కానీ దొరుకుతాయి కదండి స్వీట్ కార్న్స్. కాకపోతే లెంతీ ప్రాసెస్ కాకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను నేను ఈరోజు. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దామా ఎలా చేయాలో. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి, ఒక 3 అయితే తీసుకున్నాను నేను. ఒక 2 మెంబర్స్కి సరిపడే అంత తీసుకుంటున్నాను. నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఇవైతే ఇలా గింజలు తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వాటికి పైనుండి చిన్నగా పొట్టులాగేమన్నా వస్తే దాన్ని చెరిగేసి తీసేసుకున్నాను నేనైతే వీటిని. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ అండి, జస్ట్ 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అండి. ఎక్కువగా వేయకూడదు, మరీ స్వీట్ కార్న్స్ నుండి ఇట్లా కారిపోయేటట్టు తడిగా ఉండేటట్టు ఉంచొద్దండి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. మనం ముందుగా తీసిన స్వీట్ కార్న్స్ అయితే ఉన్నాయి కదండి గింజలు, అవి కూడా వేసేసి మనం ఇక్కడ గ్యాస్ అనేది మీడియం గానే పెట్టేసుకోవాలి. మరీ లోలో పెట్టద్దు, మరీ హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టేస్తే సరిపోతుందండి. చక్కగా ఫ్రై అయిపోతాయి మనకైతే, చూసారు కదా. వీటిని ఇలానే కలుపుతూ ఒక 10 మినిట్స్ దాకా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అంటే కొందరికి చేయడం రాక సింపుల్గా టిప్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి కదా, అలా అని చెప్పేసి నేను పెట్టేస్తున్నాను. తప్పకుండా చూడండి ప్లీజ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనమైతే గ్యాస్ కొంచెం లోలో పెట్టేసి ఒక బౌల్లోకి అయితే నేను ఒక 1/2 టీ స్పూన్ కారం అండి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ అండి, రుచికి సరిపడేంత సాల్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చాట్ మసాలా. మన టేస్టీ కోసం అచ్చం బయట సినిమా హాల్లో మనం కొనుకొచ్చుకున్న స్వీట్ కార్న్స్ లానే ఉంటాయండి, ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మన స్వీట్ కార్న్స్ అయితే మంచిగా ఉడికిపోయాయండి, చిన్నగా కొద్ది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోయినాయి, లైట్గా మంచిగా ఫ్రై అయిపోయినాయి, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మనకి ఇవి చాలా తొందరనే ఉడికిపోతాయండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకైతే ఉడకపెట్టి చేయడం కంటే ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదండి, కారం, ధనియాలు, చాట్ మసాలా, ఉప్పు అనేది ఉంది కదా, వాటిని ఇలా కలిపేసుకొని చల్లడం వల్ల మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి, చాలా బాగా పడతాయి. ఒక్కొక్కటి వేయడం కంటే ఇలా కలుపుకొని వేస్తే చాలా బాగుంటుంది. మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడ కారం, ఉప్పు ఇవి తీసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతాయండి. ఇక్కడ మీరు చూసారా కడాయిలో అయితే ఎక్కడ మనకు ఆయిల్ అనేది అస్సలు కనిపించట్లేదు. లైట్గా ఆయిల్ వేయడం వల్ల మనకు మొక్కజొన్న గింజలకు అనేవి లైట్గా ఆయిల్ ఉండడం వల్ల మనం తీసుకున్న ఈ మసాలాలు అనేవి మనకు స్వీట్ కార్న్స్ గింజలకైతే చాలా బాగా పడతాయండి. ఇప్పుడు మనం గ్యాస్ లోలో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది మనకు. కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయాక మనం వీటిని గ్యాస్ ఆఫ్ చేసేసి తీసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకి ఆ మసాలా అనేది గింజలకి బాగా పట్టేసింది కదా. ఇప్పుడు సూపర్గా ఉన్న మన స్వీట్ కార్న్స్ని అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. చూసారు కదా మన స్వీట్ కార్న్స్ అయితే, దీంట్లోకి అయితే లైట్గా లెమన్ జ్యూస్ అండి పిండేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాట్ మసాలాతో సూపర్గా రెడీ అయిపోయాయండి మన స్వీట్ కార్న్స్ అయితే. అచ్చం సినిమా హాల్లోకి తీసుకొచ్చుకున్న గింజలానే మనం వాడు ఇచ్చేవి చిన్న కప్పులో కొన్ని కొన్ని గింజలకే 50-60 రూపీస్ కప్స్ అని చెప్పేసి ఇస్తారు కదండి, ఇలా మనము ఒక 2-3 మొక్కజొన్న కంకులు తీసుకొచ్చేసి ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.